ప్రపంచంలోనే అరుదైన ప్రాజెక్టు పోలవరం బహుళ ప్రయోజనాల కోసం నిర్మిస్తున్న ఈ జలాశయంలో ఎన్నో ప్రత్యేకతలు మరెన్నో ఆధునిక సాంకేతికతలు ఉన్నాయి. గోదావరిని కృష్ణా నదితో అనుసంధానం చేయడానికి ఉపయోగపడమే కాకుండా అంతర్రాష్ట్ర నీటి సమస్య పరిష్కారానికి దోహదపడే ప్రత్యేకతలున్న ప్రాజెక్టు ఇది. అందుకే కేంద్రం నుంచి పూర్తి సహకారం లేకున్నా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తుంది. పోలవరం సాకారం దిశగా మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేలా సర్వేగంగా ముందుకు సాగుతుంది. సీఎం జగన్, మంత్రి అనిల్ కుమార్ పర్యవేక్షణతో పనులు చకచక జరుగుతున్నాయి. మెగా సంస్థ ఆధ్వర్యంలో పోలవరం పనుల వేగం పుంజుకుంది. ఏప్రిల్ 2020 నుంచి 2021 మార్చి వరకు 12 నెలల కాలంలో 4,03,160 గణపు మీటర్ల కాంక్రీటు పనిని ప్రభుత్వం ప్రతిపాదిస్తే మెగా ఇంజనీరింగ్ 5,58,73 గణపు మీటర్ల కాంక్రీటు పనిని చేసి తన సత్తను చాటి చూపింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్వే బ్రిడ్జ్ స్లాబ్ నిర్మాణం తుదిరూపు దాల్చింది. కాంక్రీటు పనులు, గ్యాలరీలో గ్రౌండింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ సంకల్పానికి తోడు మెగా ఇంజనీరింగ్ ప్రణాళికతో ఇప్పటివరకు స్పిల్వేలో 2,98,34 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు చేసింది. ఇక స్పిల్వే బ్రిడ్జికి 48 గేట్లకు గాను 42 గేట్లను ఏర్పాటు చేశారు. ఈ గేట్లకు 96 హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చాల్సి ఉంది. ఇప్పటికే 84 హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చారు. అలాగే గేట్లను ఆపరేట్ చేయడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్ సెట్లను అమర్చారు.